సత్యహరిశ్చంద్రుడు వైసీపీలో కీలక నేత, ఎమ్మెల్సీ దువ్వాడ జగన్నాథం ఆలియాస్ దువ్వాడ శ్రీనివాస్ గడిచిన 2 రోజులుగా తెలుగు మీడియాను మొత్తాన్ని ఆక్రమించాడు. అటు ఎలక్ట్రానిక్ మీడియాని, ఇటు సోషల్ మీడియాని. అదృష్టవశాత్తు ఆ పత్రికల్లో ఇంకా పెద్దగా వేయలేదు కాబట్టి బతికిపోయాం. ఇక దువ్వాడ శ్రీనివాస్ మొదటి భార్య ఆ వాణి విడాకులు ఇచ్చేందుకు నేను సిద్ధంగా లేను అని ఆమె వాయిస్ వినిపిస్తూ ఉంది. దువ్వాడ శ్రీనివాస్ అయితే అసలు ఏమో నన్ను 33 సంవత్సరాల నుంచి టార్చర్ పెట్టింది, ఏమితో నేను కలిసి ఉండను, నాకైతే విడాకులు కావాల్సిందే అని దువ్వాడ శ్రీనివాస్. మధ్యలో మాధురి, దువ్వాడ శ్రీనివాసు నేను కలిసే ఉంటున్నాము, అయితే భవిష్యత్తులో వాతావరణం అంతా అనుకూలిస్తే వివాహం చేసుకుంటాము. ఇక దువ్వాడ శ్రీనివాసు లేని నేను బతకలేను అని మాధురి మాటలు చెప్తా ఉంది. వాణి మాధురి మధ్యలో దువ్వాడ జగన్నాథం 1994లో, అంటే దాదాపుగా ఒక 30 సంవత్సరాల కిందట వివాహం జరిగింది. అప్పటి నుంచి టార్చర్ చేస్తూనే ఉందని దువ్వాడ శ్రీనివాసు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు 30 నిమిషాల పాటు. నా అంత సత్యహరిశ్చంద్రుడు లేడు, ఏకప్రతిని వతుని హైందవ మతం, ఈ పవన్ కళ్యాణ్ చూడు 3 పెళ్ళిళ్ళు చేస్తున్నాడు, సిగ్గు లేకుండా రాజకీయాల్లోకి వచ్చి జనానికి నీతులు చెప్తున్నాడని దువ్వాడ శ్రీనివాసు గత సంవత్సరం చెప్పిన బైట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలర్స్కి పెద్ద ఆయుధంగా మారిపోయాయి. అంటే 30 సంవత్సరాల నుంచి టార్చర్ పడుతున్నాడు, మాధవితో 4 సంవత్సరాల నుంచి సహజీవనం సాగుతూ ఉంది, ఇక 2 సంవత్సరాల నుంచి ఆ వాణి అయితే ఇంటికి రానియట్లేదని ఇక నేరుగా ఆడాడాడాడ చెట్లు కింద వణుకుంటున్నాడట కారులో. ఇక తాజాగా ఒక ఇల్లు కట్టించుకుంటున్నాడు, అది కూడా అతను కాదట, ఆయన తమ్ముడి పేరుతో కడుతున్నారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ భార్య రంగంలోకి దిగి ఆ ఇల్లు నాకు రాస్తావా లేదా, లేదంటే నీకైతే విడాకులు ఇచ్చేది లేదు అని కూర్చోవడంతో ఇక ఇరుక్కుపోయారు. దువ్వాడ శ్రీనివాస్ చెప్పేది, వాళ్ళ తల్లి చెప్పేది ఏంటంటే, ఈ వాణి అనే ఆమె ఫుల్గా చీకడబడితే మండుగొట్టిద్ది, ఇక నైట్ అంతా అరాచకం చేసిద్ది, పొద్దున్నే ప్రతిభాతలాగా వెళ్ళి ఈయన నన్ను ఏదేస్తున్నాడని చెప్తా ఉంది. అంటే దీనికి కొన్ని సామెతలు కూడా ఉన్నాయి, అవైతే ఇప్పుడు వద్దు. సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఈ వాణి అనే ఆమె వెళ్ళి వీడు ఇలా చేస్తున్నాడు దువ్వాడ శ్రీనివాస్ అనే కంప్లైంట్ చేసినారు. ఇక దువ్వాడ శ్రీనివాసు జగన్మోహన్ రెడ్డి కాసేపు చర్చించుకొని ఏమిటన్నా ఇది అని అడిగితే, ఇదే నన్ను ఏదేస్తుంది సార్, మళ్ళీ ఇదే వచ్చి కంప్లైంట్ చేస్తా ఉంది, దాని మాటలు మీరు నమ్మొద్దు అని చెప్పేసి ఆ టెక్కల నియోజకవర్గానికి కొంతకాలం ఇన్ఛార్జిగా ఉన్న వాణిని మరలా పీక పడేపించి మళ్ళీ టెక్కల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఇక ఓడిపోయిన తర్వాత ఇక అసలు చుక్కలు చూపించడం మొదలుపెట్టింది. ఆ వాణి అనే ఆమెకి రాజకీయాల్లో చాలా ఆసక్తి ఉంది, ఎమ్మెల్యే కావాలని, ఎంపీ కావాలని, మంత్రి కావాలని. అందుకే దువ్వాడ శ్రీనివాస్ అనే ఆమె తొక్కేసి రాజకీయాల్లో ఎదగాలని చూస్తూ ఉంది. మా ఆస్తులన్నీ దాదాపు 150 కోట్ల రూపాయల ఆస్తులు కాజేసింది, 8 కోట్ల రూపాయలతో విలాసంగా నిర్మించిన భవనాన్ని కూడా ఆమె రాపించుకుంది, గ్రానైట్ కంపెనీలు రాపించుకుంది, పాలిషింగ్ కంపెనీ రాపించుకుంది అని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ తల్లి కూడా ఆరోపిస్తూ ఉంది. ఎవరి వాదన వారు చక్కగా న్యాయవాది కనుక జడ్జి దగ్గర వివరించినట్టు అందరు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు. మీడియా వాళ్ళకైతే 2 రోజులు ఫుల్ ఫీడు. ఇక ఆ అరాచకం ఈరోజు కూడా కొనసాగుతుందా, అంతటితో వదిలేసి ప్రజా సమస్యల మీదకు వస్తారా అనే విషయం తేలాల్సి ఉంది. జనానికి కూడా ఈ సీరియల్స్ చూసి చూసి అలవాటు పడిపోయి ఉన్నారు. ఇట్లాంటి లపాకి వ్యాపారాలు, ఇట్లాంటి స్టోరీలు అయితే పెద్ద ఎత్తున చూస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో అయితే మొత్తం ఇవే పెడతా ఉన్నారు. ఇక ఆ దువ్వాడ శ్రీనివాస్ ఆ ఇష్యూకి ఫుల్ స్టాప్ పలికి రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. దారుణంగా రోడ్లు, రైతులు రాయలసీమలో రైతుల పరిస్థితులు, విత్తనాల కోసం రైతులు రోడ్లెక్కుతున్న పరిస్థితులు, తెలంగాణ రైతుల పరిస్థితులు, చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటి మీద చర్చించుకోండి, సమస్యల గురించి మీడియా ఫోకస్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇక దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం అది ప్రైవేట్ వ్యవహారం అయితే వీడు బుక్ అయ్యాడు. సహజంగా జరుగుతూ ఉంటాయి చాలామందికి. దువ్వాడ శ్రీనివాస్ కూడా అలా బుక్ అయిపోయి అటు ఇటు కాకుండా పోయాడు. రాబోయే కొద్ది రోజుల్లో దాని మీద మరిన్ని అప్డేట్స్ చూద్దాం. సోషల్ మీడియా ఎటు వెళ్తుందో దాని మీద మరి వీడియో చేస్తున్నా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.